ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా దేవుని వలన క్షేమంగా ఉన్నారని మీ అందరి జీవితాల్లో ఆయన వెలుగులు నింపుతున్నారని ఈ వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను అలాగే మీ అందరి నిమిత్తం నా అనుదిన ప్రార్థనలో నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ప్రియులరా ఈ దినపు వాక్య భాగం చాలా విలువైనది చాలా మూల్యమైనది మీ జీవితంలో ఎన్నడూ కనీ విని ఎరుగినది గనుక భయభక్తులతో శ్రద్ధాశక్తులతో పవిత్ర దైవ గ్రంథాన్ని బైబుల్ గ్రంథాన్ని మీ ముందు పెట్టుకొని ప్రతి వచనాన్ని పరిశీలన చేస్తూ చెప్పబడుతున్న సంగతులు అలా ఉన్నవో లేవు అని పరిశీలిస్తూ జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మీ అందరికీ హితో పలుకుతూ ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ సృష్టికి ఆధారభూతుడైన మా ప్రభువ మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువ ఈ దినపు వాక్య భాగమును మేము ధ్యానిస్తూ ఉండగా విలువైన మీ జ్ఞాన సంగతులు అభ్యసిస్తూ ఉండగా మా హృదయాలను తెరవండి మీ మాటల్ని మా హృదయంలో ఫలింపచేయండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా తండ్రి మేము ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో మిమ్మల్ని మహిమపరుస్తూ బ్రతకడానికి సహాయం చేయమని జ్ఞానముతో వివేకముతో మా హృదయములను నింపమని ప్రాధేయపడుతూ ఉన్నాము వేడుకుంటున్నాం తండ్రి అలాగే ప్రభావ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో వెలుగులు నింపండి వారి కుటుంబాలని చాలాగా మీ కృపలో భద్రపరచండి మెండైన మీ దీవెనలు పరసంబంధమైన ఆశీర్వాదాలు మీ బిడ్డలకు ప్రసాదించండి దూరదేశాల్లో ఉండి లైవ్ వీక్షిస్తున్నటువంటి పిల్లలకు మీకు ఆపుదలను గ్రహించండి వారు దేశం కానీ దేశంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీకు ఆపుదల ప్రసాదించండి తండ్రి ఈ విపత్కర పరిస్థితుల్లో తండ్రి అంటువ్యాధి వ్యాపిస్తున్నటువంటి తరుణంలో తండ్రి మీ పిల్లలముగా మేము మా గృహాలకు పరిమితమై ఉండి మిమ్మల్ని ప్రేమతో సత్యముతో ప్రభా ఆత్మతో ఆరాధిస్తూ ఉండగా తండ్రి మీరు మాతో కూడా ఉన్నారని మమ్మల్ని ప్రేమిస్తూ మా మీ కాపుదల మాకు అనుగ్రహిస్తున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము ప్రభా మీ కాపుదల దయచేసి ఇంకనూ లోతైన సత్యములను మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మీ పిల్లలకు బోధించడానికి మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని పిల్లలరా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఎన్నో సంగతులు క్రొత్త నిబంధన గ్రంథంలో పరిపూర్ణంగా మనకు దర్శనమిస్తూ ప్రభు యొక్క సాక్షాత్కారాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఆయన మహిమైశ్వర్యం దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఆయన ఎందుండి మనం నడుచుకోవడానికి మనకి స్ఫూర్తినిస్తూ మనలో ఒక జ్వాలను రగిలింపజేస్తూ దేవుని కొరకు మీరు ఖచ్చితంగా బ్రతకాలి మీరు దేవుని వారు దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు మీ కొరకు ఆ మహాప్రభు చేసినటువంటి త్యాగం ఎనలేనిది గొప్పది అని ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ వాక్యములు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆ సంఘటనలు కానివ్వండి ఆ సన్నివేశాలు కానివ్వండి కొత్త నిబంధన గ్రంథంలో కనబడుతున్నటువంటి వాటితో ఎలా లింకప్ అయి ఉన్నాయి వాటి యొక్క పరిపూర్ణమైన అర్థాలు ఏంటి అని మనం ఆలోచిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు ఈ దినపు వాక్య భాగం కూడా మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది దేవునికి మరింత దగ్గర చేస్తుందని నేను భావిస్తూ ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో మీకు తెలుసు ఆయన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పంచటం అలాగే మరొకసారి మరికొన్ని రొట్టెలు చేపలు పంచటం అవి మల్టీప్లై అయిపోయి వేల మంది ఆ ఆహారాన్ని భుజించటం తర్వాత అనేక గంపల నిండా ఆహా ఆ మిగిలిపోయిన వాటిని ఎత్తటం శిష్యులు ఇవన్నీ మీకు తెలియనివి కావు అవి కేవలం ఒక సూచక్రియగా మాత్రమే జరిగాయి అనుకుంటే చాలా పొరపాటు వాటి గురించి చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేశారు చాలామంది చాలా వీడియోలు చేశారు కానీ దాని సరైన అర్థాన్ని ఇవ్వలేకపోయారేమో అని నాకు అనిపించింది అయితే ప్రియులరా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆత్మ సహాయంతో కొంచెం లోతుగా దాన్ని మీకు వివరించడానికి నేను ప్రయత్నపడుతూ ఉన్నాను దయచేసి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గ్రహించాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మొదటిగా ఈ రొట్టెలను గురించినటువంటి సమాచారం పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా ఇవ్వబడింది ఈ మల్టిప్లికేషన్ గురించినటువంటి సమాచారం పాత నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ కనబడుతుంది అసలు దేవుడు ఈ మల్టిప్లికేషన్ అనే దాన్ని ఎందుకు ప్రారంభించాడు ఎందుకలా మల్టిప్లై చేశాడు ఎందుకలా మల్టిప్లై చేసి వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరత ఏర్పడింది అనేది మనం చూస్తే ప్రియులరా ముందుగా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలు చూద్దాం ఒక ప్రతి సందర్భం కూడా బైబిల్లో కనెక్ట్ అయి ఉంటుంది ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది అర్థమవుతుందా ఒక తీగే ఎలా అయితే అల్లుకుంటూ అల్లుకుంటూ ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుందో అలాగే బైబిల్లో చాలా వచనాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి ఒకదాన్ని ఒకటి సమర్థిస్తూ ఉంటాయి బలపరుస్తూ ఉంటాయి వాటిలో ఉన్న లోతైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తూ ఉంటాడు మనం జాగ్రత్తగా చదివితే జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా ఈ రొట్టెను గుర్చినటువంటి సందర్భాలు ఈ ద్రాక్షారసాన్ని గురించినటువంటి సందర్భాలు మనకు ఎక్కడ కనబడతాయంటే ఆది కాండం పద్నాలుగవ అధ్యాయము వచనం మరియు శాలేము రాజు అయిన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు అప్పుడు అతడు అబరామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహ్మ ఆశీర్వదింపబడును గాక నీయువు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగు దేవుడు స్థుతింపబడును గాక నీవు చెప్పెను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పది ఇచ్చెను ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పద్దెనిమిది వచ్చనంలో మరియు శాలేము రాజ అయిన మెల్కీ సెదుకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను అతడు సర్వోన్నతుడుగు దేవునికి యాజకుడు అని మనకు కనబడుతోంది మెల్కీ సెదుకు ఇక్కడ రొట్టెను తీసుకుని వస్తున్నాడు ద్రాక్షారసాన్ని తీసుకుని వస్తున్నాడు మనం క్రొత్త నిబంధనలో చదివితే ఈ మెల్కీ సెదుకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే క్రీస్తును పోలి ఉన్నాడు అనే సందర్భాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా మనకు వివరిస్తారు అక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేయబోయేటువంటి త్యాగానికి ముంగుర్తుగా ఇక్కడ ఈ షాలేము రాజు అయినటువంటి మెల్కీ సెదుకు రొట్టెను ద్రాక్ష రసమును అంటే ఏసుక్రీస్తు ప్రభువారి శరీరానికి సాదృశ్యంగా రొట్టెను ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని అబ్రాము గారికి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఈరోజు కూడా ఆ శరీరానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్ష రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం మనం కూడా మనం సంఘముగా కూడుకున్నప్పుడు సంఘాలలో తప్పక మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన మీద ఉంచినటువంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ విధంగా మన శరీరాన్ని సజీవయాగంగా ప్రభుకి సమర్పించాలనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో మనం కూడా పాలిభాగం తీసుకుంటున్నాం ఈ సంగతి మీకు తెలియంది కాదు అయితే ప్రియులరా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటిగా ఈ రొట్టెను గురిచినటువంటి సందర్భం అంటే రొట్టె అనగానే భౌతికంగా రొట్టె మాత్రమే కాదు ఈ రొట్టె వెనుకున్నటువంటి అసలు పరమార్థం ఏంటి అసలు రహస్యం ఏంటి అనేది మనకు తెలియాలి ఇక్కడ మనం ఈ రొట్టెను గురించి మనం ఈ సమాచారాన్ని మొదట మనం ఇక్కడ చూస్తున్నాం మీరు మనసులో పెట్టుకోండి ఇక్కడ శాలీము రాజైన మెల్కీ సెదుకు క్రీస్తును పోలి ఉన్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి విశ్వాసులను పోలి ఉన్నాడు అంటే విశ్వాసులందరికీ సాదృశ్యంగా కనబడుతున్నాడు ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అభివర్ణించబడ్డాడు కనుక ఇక్కడ మెల్కీసెదుకు క్రీస్తును పోలి ఉన్నాడు అని ఆల్రెడీ హిబ్రి పత్రికలో మనం బైబిల్లో చదువుకుంటున్నాం ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తుంటే ఆ రొట్టె కానివ్వండి ఆ ద్రాక్షారసం కానివ్వండి ఆయన తీసుకురావటంలో రొట్టె ఎందుకు తీసుకొచ్చాడు ద్రాక్షారసమే ఎందుకు తీసుకొచ్చాడు అంటే అది పాత నిబంధనలో కనబడుతున్నటువంటి ఈ సాదృశ్య రూపకమైనటువంటి సందర్భం ఈ సంఘటన క్రొత్త కొత్త నిబంధనలో ఉన్నటువంటి పరిపూర్ణతను మనకి ముందుగానే చూపిస్తుంది అని చెప్పక తప్పదు ప్రియులరా ఇక మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తే ఈ రొట్టె అన్న సందర్భాన్ని మీ మనసులో నుంచి బయటకు తీసేయకండి అది మీ మనసులో అలాగే కంటిన్యూ అవ్వనివ్వండి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి వేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా పరిశీలన దృక్పథంతో మీరు వాక్యాన్ని వినాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మీ మనసు అటు ఇటు వెళ్ళిపోనివ్వద్దు మీ మనసు అటు ఇటు వెళ్ళిపోతే దేవుని జ్ఞాన సంగతులు మీకు సంపూర్ణంగా అర్థం కావు గనుక చాలా జాగ్రత్తగా వాటిని పరిశీలించాలి ఇప్పుడు మరొక సందర్భాన్ని మనం చూస్తే ప్రియులరా ఈ మల్టిప్లికేషన్ గురించి బైబిల్లో రొట్టె మల్టిప్లై అవడం అంటే ఆ ఆహారం మల్టిప్లై అవడం అనే దాని గురించి మనం ఒకసారి చూస్తే రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి చూస్తే ఇక్కడ కొన్ని సందర్భాలు మనకు కనబడుతున్నాయి అంటే రొట్టె పిండిని గూర్చినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి జాగ్రత్తగా చూడండి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడటం ప్రవక్తలకు ఎన్నో సూచనలు చూపించటం ప్రవక్తలకు తన కుమారుని గూర్చినటువంటి విషయాలు సంఘటనల ద్వారా తెలియజేయటం అనే విషయాన్ని మీకు మొన్ననే మోషే గారి సందర్భంలో స్పష్టం చేశాను మోషే గారి చేతులు ఎత్తడం వెనక రహస్యం ఏంటనే సందర్భం మీరు అందరూ వినే ఉంటారు మీకు ఆల్రెడీ ఈ వీడియో ఎండ్ కార్డ్లో కూడా మీకు అది కనబడుతుంది సో అది కూడా మీరు చూడండి ఆ మోషే గారు చేతులు ఎత్తడం వెనక ఆంతర్యం ఏంటి రహస్యం ఏంటి అంటే ఈ దేవుడు తన ప్రవక్తలకి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో ఆ భక్తులకి తన కుమారుని గూర్చినటువంటి నీతి సువార్త తన కుమారుని గూర్చినటువంటి జ్ఞాన సంగతుల్ని ముందుగానే తెలియజేశాడు అవి సందర్భాల ద్వారా తెలియజేశాడు జరుగుతున్న సంఘటనల ద్వారా తెలియజేశాడు కొన్ని కొన్ని దృశ్య రూపక వాస్తవాల ద్వారా కూడా తెలియజేశాడు అలా ఇక్కడ కూడా కొన్ని సంఘటనలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మెల్కీ సెదుకు అబ్రహాము గారి సందర్భం మీరు మనసులో పెట్టుకోండి రెండోది రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినలో ఎలీషా గెల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను అంటే కరువు వ్యాపించిందట ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను అయితే ఒకడు కూరాకులు ఎరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేశాను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడ కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అతడు పిండి కొంత తెమ్మనెను చూసారా పిండి తెమ్మంటున్నాడట అతడు పిండి కొంత తెమ్మనెను వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను అంటే ఆ కొండలో పిండి పడగానే అందులో ఉన్న విషమంతా తొలగిపోయింది ఆ పిండి ఎప్పుడైతే కొండలోనికి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి విషమంతా తొలగిపోతుంది అదంతా శుద్ధైపోతుంది దీన్ని దేనికి సాదృశ్యంగా దేవుడు చూపిస్తున్నాడు అనంటే కింద మీరు జాగ్రత్తగా చూడండి నలభై రెండవ వచనలో మరియు ఒకడు బయల్షా నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరవై రొట్టెలు జాగ్రత్తగా చూడండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడినటువంటి ఇరవై రొట్టెలు కొత్త గోధుమ వెనులు కొన్ని పండ్లు తీసుకుని వచ్చి దైవజనుడైన ఎలీషాకు కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనను అయితే అతని పనివాడు అంటున్నాడట నూరు మందికి వడ్డించటకు ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎవరు సెలవిచ్చారట యహోవాస ఇచ్చి ఉన్నాడు జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఎలీషా చెప్పట్లేదు తనంత తానుగా వారు తినగా మిగులునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఆజ్ఞయించెను పనివాడు వారికి వడ్డింపగా యహోవా సెలవు ఇచ్చినట్లు అది వారు తిన్న తర్వాత మిగిలిపోయెను జాగ్రత్తగా చూడండి ప్రియులరా ఈ ఫుడ్ మల్టిప్లికేషన్ అనేది ఆ ఫుడ్ ఎందుకు మల్టిప్లై అవుతుంది ఆ మల్టిప్లికేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు తన శిష్యులతో లేదా తన ప్రవక్తలతో భవిష్యత్ సంబంధమైన సంగతులను వేటినో వాళ్లకు బయలుపరచాలన్న సదుద్దేశం గలవాడై ఉన్నాడు ఆ సంగతులు వాళ్ళకు బయలుపరుస్తూ రాబో క్రీస్తును గూర్చినటువంటి సమాచారాన్ని వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాడు పిండితో చేయబడిన రొట్టెలు ఎంతమంది అయినా తినొచ్చు అలాగే మీరు అక్కడ జాగ్రత్తగా గమనిస్తే పైన ఆ పిండి కొండలు వేసినప్పుడు అక్కడ ఉన్నట్టు విషం కూడా తొలగిపోతున్నట్టుగా మనకి పాత నిబంధన గ్రంథంలో కొన్ని సంఘటనలు కనబడుతున్నాయి అంటే ఆ కొండలో ఉన్న విషం తొలగిపోవటానికి ఆ పిండి అందులో వేయబడుతుంది అలాగే ఆ రొట్టెలు మల్టిప్లై అయిపోయి అనేక మంది ఆహారానికి అనేక మందికి ఆహారంగా అనేక మంది ఆకలి తీరుస్తున్నాయి కానీ అవి తరిగిపోవట్లేదు యాజ్ ఇట్ ఈస్గా ఇవే సందర్భాలు ఇలా సందర్భాలు క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి దర్శనమిస్తాయి ప్రియులారా ఈ మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ నుండి మరలా క్రొత్త నిబంధనలో మనకి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి బోధనా విధానంలో మనకు కనబడుతోంది అలాగే ఆయన వే ఆ పిండి వేయబడడం ద్వారా కుండలో ఉన్న విషం పోతుంది క్రీస్తు ఒక పాపి జీవితంలోనికి రావడం ద్వారా పాపిలో ఉన్నటువంటి విషం హరింపబడుతోంది మానవ పాపహరణం జరుగుతోంది అలా క్రీస్తు ఒక మనిషి జీవితంలోనికి పిండి ఎలాగైతే కొండలోనికి వచ్చిందో అలాగైతే ఒక మనిషి జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు రావడం ద్వారా అతనిలో ఉన్నటువంటి పాపం మొత్తం హరించుకుపోతుంది అతడు పరిశుద్ధుడవుతున్నాడు శుద్ధీకరింపబడుతున్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అతని హృదయం పవిత్రపరచబడుతోంది అతడు పాపిగా ఉన్నప్పుడు ఆ పాపం పరిహరింపబడుతోంది అతడు పరిశుద్ధుడవుతున్నాడు ప్రియులారా ఈ ఈ రొట్టె ఎంతమందికి సరిపోతుంది లేదా ఏహోవా ఇచ్చినటువంటి ఆహారం ఎంతమందికి సరిపోతుంది అంటే ఆయన దాన్ని ఎంతమందికైనా సరిపెట్టగలడు అది మల్టిప్లికేషన్ జరుగుతోంది అని మనకు అర్థమవుతుంది ప్రియుల ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సందర్భాలను మనం జాగ్రత్తగా గమనిస్తే మీ అందరికీ ముందుగానే చెబుతున్నాను ఏసుక్రీస్తు ప్రభు వారు ఆహారం పంచింది టూ టైమ్స్ అంటే రొట్టెల్ని మల్టిప్లికేషన్ చేసి అనేక మందికి పంచిపెట్టింది టూ టైమ్స్ ఒకటి మొదటి రోజు సాయంకాలమున రెండవది మూడవ దినాన బాగా గమనించండి ఒకటి మొదటి రోజు సాయంకాలమున రెండవ సందర్భం బోధ ప్రారంభించిన మూడవ దినాన ఇలా టూ టైమ్స్ టూ డిఫరెంట్ టైమ్స్లో యేసుక్రీస్తు పుర వారు ఆ రొట్టెల్ని పంచటం ఆ రొట్టెలు మల్టిప్లై అవ్వడం అనేక మందికి వాటికి వాటిని సరిపెట్టడం ఒకనాడు నాడు పన్నెండు గంపలు ఎత్తటం మూడవ నాడు ఏడు గంపలు ఎత్తటం అనేది మనకు కనబడుతుంది ఈ రెండు సందర్భాలు మీకు జాగ్రత్తగా వివరిస్తాను ఇప్పటివరకు మీరు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు సో కొంచెం డీప్గా కొంచెం లోతుగా నాతో పాటు ఈ యొక్క రెఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి అలాగే పాత నిబంధనలో మెల్కీ సెదిక సందర్భం గుర్తుపెట్టేసుకోండి అలాగే ఎలీషా గారి దగ్గర మల్టిప్లై అయినటువంటి సందర్భాలు ఆ పిండి వేస్తే విషం పోయిన సందర్భాలు కూడా మీరు మనసులో పెట్టుకోండి ఇప్పుడు మత వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను జనసమూహముల ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను సాయంకాలం అయినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సాయంకాలం అయినప్పుడు దాన్ని నోట్ చేసుకోండి ఎప్పుడట మొదటి దినం పెడుతున్నటువంటి రొట్టెలు పదిహేనవచనం సాయంకాలం అయినప్పుడు దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఇప్పటికే పొద్దుపోయింది ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకే వారిని పంపివేయమని చెప్పి ఏసు వారు వెళ్ళక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నా యొక్కకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అనగా స్తోత్రము చేసి ఆ రొట్టెలు విరిచి ఇచ్చాను శిష్యులు జనులకు వడ్డించిరి ఎవరికి ఇస్తున్నారట అట రొట్టెను శిష్యులకిస్తున్నారు రొట్టెను ఎవరికి ఇస్తున్నారు శిష్యులకు ఇస్తున్నారు శిష్యులు ఏం చేస్తున్నారు జనాలకు వడ్డిస్తున్నారు మీరు జాగ్రత్తగా చూడండి రొట్టెను యేసుక్రీస్తు ప్రభు వారి ఇస్తున్నారు శిష్యులు జనాలకు వడ్డిస్తున్నారు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలు గాక తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు చూడండి ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఇంకా స్త్రీలు పిల్లలు కౌంట్లోకి రాలేదు అంతగా ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మల్టిప్లై అయిపోయాయి వాటిని యేసుక్రీస్తు ప్రభు గారు అంతగా మల్టిప్లికేషన్ చేసేసారు అంత విస్తృతంగా వాటిని అవి పెరిగిపోతూ వచ్చాయి అవి ఎందుకు అలా పెరిగిపోయాయి ఎందుకు అలా అయిపోయాయి అంటే దేవుడు దాని వెనక ఒక అద్భుతమైన రహస్యాన్ని పొందుపరిచారు అది మనకు తెలియజేయాలనుకుంటున్నారు ఇంకొక మాట మనం చూస్తే ఇదే సందర్భం మార్క్స్ వార్తలో మార్కు గారు ఎలా రాశారంటే మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై రెండు నుంచి చూద్దాం కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునికి ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళి చుండగా జనులు చూసి అనేకలైన గుర్తిరిగి సకల పట్టణముల నుండి కాలినడకన పరిగెత్తి వారికింటే ముందుగా వచ్చి గనుక వేసి వచ్చి ఆ గొప్ప జన సమూహంను చూసి వారు కాపరిలేని వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగను చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఇప్పుడు చాలా పొద్దుపోయింది చుట్టుపట్ల ప్రదేశంలో గ్రామంలోకి వారు వెళ్ళి ఏమైనా కొనుక్కున్నట్టుకు వారిని పంపివేయమని చెప్పినందుకు ఆయన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు ధ్యానార్ముల రొట్టెలు కొని వారికి పెట్టుదామా అని ఆయన అడిగిరి ఇంచుమించు నూట ఆరు రూపాయలట ఆ రోజుల్లో ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని వారితో చెప్పిన వారు చూచి తెలుసుకుని ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవని అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనైనా వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పున యాభదేసి మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండిరి అంతటైనా ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకుని ఆకాశం వైపు కన్నులు ఎత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలు అందరికీ పంచిపెట్టేశాడు వారందరూ తిరిగి తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలు పన్నెండు ఎత్తిరి ఆ రొట్టెలు తిన్నవారు ఐదు వేల మంది పురుషులు సేమ్ సందర్భాన్ని ఇక్కడ మార్కు గారు కూడా రాస్తున్నారు ఇక మరో చోట రాయబడిన సందర్భం ఇదే సందర్భం లోకాసు వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో వచనం నుంచి కూడా చూస్తే లోకాశ వార్త తొమ్మిదవ అధ్యాయము ప్రొద్దు ప్రొద్దుగురంకను ఆరంభించినప్పుడు పన్నెండుగురి శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్ల ఉన్న గ్రామములకు పల్లెలకు వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పి ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరి ఏమీ లేదు మేము వెళ్ళి ప్రజలందరి కొరకు భోజన పదార్థాలు కొని తెత్తుమా అని చెప్పి వచ్చిన వారి ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని యాభై ఏసు మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలా చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలతో ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహంలో శిష్యులకి ఇచ్చిన వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి చూడండి ప్రతి సందర్భంలో కూడా సేమ్ ఇవే విషయాలు అన్నీ కూడా రా క్లియర్గా వ్రాయబడ్డాయి ఆ పోలికలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి సందర్భంలో ఏం జరిగిందో చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషను ఆ మత్తయ్య గారు కానివ్వండి మార్కు గారు కానివ్వండి లోక గారు కానివ్వండి ఇస్తున్నారు ఇక ఇదే సందర్భం యోహాన్ గారు కూడా వ్రాయడం జరిగింది పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను స్వార్త ఆరు అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి ఆయన ఏం చెప్తున్నారో జాగ్రత్తగా చూడండి అటు తర్వాత యేసు తిబిరే సముద్రము అనగా గలిలే సముద్రము దాటి అద్దరికి వెళ్ళను రోగుల ఎడలు ఆయన చేసిన సూచిక్రియలు చూచి బహుజనులు ఆయన వెంబడించిరి ఏసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యొక్క కొచ్చుట వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతమని పిలిపిన అడిగను ఏం సంభవి ఏం అప్పటికే పస్కా పస్కా పశువు వదింపబడాలి కదా పస్కా అనే పండగ దగ్గరలో ఉంది దగ్గరలో ఉన్న కాలంలో ఈ ఈ సూచక్రి జరుగుతోంది జాగ్రత్తగా చూడండి ఏమి చేయని ఉండినో తానే ఇరిగి ఉండి అతన్ని పరీక్షించడానికి అలా అడిగారట పిలుపుని అడిగారట ఏం చేయాలో ఆయనకు తెలుసు అయినా కూడా వీరు భుజించుటకు రొట్టెలు ఎక్కడ నుంచి వేద్దామని పిలుపుని అడిగారు చూడండి నలుగురు సువార్థికులు కూడా చాలా క్లియర్గా ఈ విషయాన్ని రాస్తూ వచ్చారు అందులో ప్రతి ఒక్కరూ తమకు తెలిసినటువంటి సమాచారంలోని ప్రతి సంగతిని ఆత్మ ప్రేరణతో ఇంకా లోతుగా వివరిస్తూ వస్తున్నారు అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకున్నటకైనాను రెండు వందల ధ్యానారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఏమండి కొంచెం కొంచెంగా తింటే అంటే లైట్ లైట్గా ప్లేట్ మీల్స్ తింటే రెండు వందల ధ్యానారాల రొట్టెలు చాలవట ఒకవేళ వాళ్ళు ఫుల్ మీల్స్ తిన్నారనుకోండి కడుపు నిండా పట్టినంత తిన్నారనుకోండి దాచుకుని దాచుకుని తిన్నా కూడా చాలా ఎక్కువ అయిపోతుందని చెప్తున్నాడు అప్పుడు ఆయన శిష్యుల్లో అక్కడనగా సీమోని పేతురు సహోదరుడైన అందరియ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు యవల రొట్టెలు జాగ్రత్తగా చూడండి ఐదు యవల రొట్టెలు అక్కడ మీరు రాజులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచనంలో చదివారు కదా ఏ ఏ పిండి తెచ్చారట చూడండి ఒకసారి రాజులు రెండో గ్రంథం నాలుగో అధ్యాయము నలభై రెండవ వచనం మరియు ఒకడు బయల్శలీష నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలు అక్కడ చూడండి యవల పిండి ఇక్కడ కూడా సేమ్ యవల పిండి అది మనకి మూడు సువార్తల్లో కనబడదు కానీ యోహాన్ గారు చాలా క్లియర్గా దాని అది ఏ పిండితో చేయబడిన రొట్టెలు కూడా ఇక్కడ చెప్తున్నాడు అంటే అక్కడ పాత నిబంధనలో ఇలీషా గారి సందర్భంలో కనబడుతున్న యవలపిండి రొట్టెలు మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవలపిండి రొట్టెలని మల్టిప్లై చేస్తున్నారు చూడండి ఆరు తొమ్మిది యోహాన్ సువార్త ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకించుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను అందరు తినేశారు ఇంకా ఏమైనా ఖాళీ ఉందా బాబు అంటే ఇంకెవరికి ఖాళీ లేదు చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం కదా వేలికి అందేలా తిన్నాడు అని సో అలా ఇంకా కడుపు నిండా పట్టినంతా తినేశారనమాట ఫ్రీగా వచ్చింది కడుపు నిండా తినేసారు ఆ తినేసిన తర్వాత ఇంకేమైనా మిగిలితే వేస్ట్ చేయకుండా ఆ మిగిలిన మొక్కలు పోగు చేయండి అంటే తన శిష్యులతో చెప్తే వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టె మొక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఇక్కడ ఇంకా చాలా అద్భుతమైన సీక్రెట్ రాస్తున్నాడు చూడండి వారి యొద్ధ మిగిలిన ఐదు ఎవల రొట్టెల మొక్కలు వారి యొద్ధ మిగిలిన ఐదు ఎవల రొట్టెల మొక్కలు అంటే వీళ్ళకి అందరికీ పెట్టేగా కూడా వీళ్ళ దగ్గర ఎన్ని మిగిలినాయి ఆ ఐదే మిగిలినాయి చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో అందరికీ పెట్టేయిగా ఐదే యవల రొట్టెలు మిగిలాయి వాటినే పోగు చేస్తున్నారట పోగు చేస్తుంటే మళ్ళీ వస్తున్నాయి అట పోగు చేస్తుంటే మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి అలా ఎన్ని గంపలు నిండాయి పన్నెండు గంపలు నిండాయి జాగ్రత్తగా ఆలోచించండి ఇది మొదటి సూచక క్రియ ఏసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మొదటి రోజు భోజనాలు పెట్టడం అది ఎప్పుడు ప్రొద్దుగుంకే ముందు సాయంకాలం పూట అని మనం చదువుకున్నాం మత వార్తలో సాయంకాలం అయినప్పుడు ప్రొద్దుగుంకు వేళ మొదటి రోజు పెట్టినటువంటి భోజనం ఫస్ట్ డే పెట్టినటువంటి భోజనం ఐదు వేల మంది పురుషులకు ఎవల రొట్టెలు అది మల్టిప్లికేషన్ చేశాడు అవి వస్తూనే ఉన్నాయి వాళ్ళు తింటూనే ఉన్నారు ఇంకా మిగిలిన మొక్కలు పంచితే పన్నెండు గంపల మొక్కలు అయ్యాయి పన్నెండు గంపలు అసలు ఈ పన్నెండు అనే సంఖ్యకు కూడా బైబిల్లో చాలా అద్భుతమైన అర్థం ఉంది ఎందుకంటే రొట్టెలు పంచితే పన్నెండు గంపలు మిగులుతున్నాయి ఆ రొట్టెలు అందరికీ మల్టిప్లై చేస్తున్నారు పన్నెండు గంపలు మిగులుతున్నాయి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక రొట్టెగానే విరవబడతారు ఆయన కూడా తన వాక్యాన్ని పన్నెండు మందికి అప్పగించారు ఆ రొట్టెను ఆశీర్వదించి పన్నెండు మందికి అప్పగించి జనులకు వడ్డించమన్నారు ఆ రొట్టెగా ఆయన మారి ఆ పన్నెండు మందికి ఇదిగో నేను ఏర్పరచుకుని వారికి నా వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నారు కదా యోహాను వార్త పదిహేడో అధ్యాయం ఆ ప్రార్థన అంతా మీరు చదివితే అదే స్పష్టంగా అర్థమవుతుంది నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నారు ఆ పన్నెండు పన్నెండు మంది జనులందరికీ వాక్యాన్ని బోధించినట్టుగా మనం దైవ గ్రంథంలో చూస్తాం ఆ సంఘ ప్రారంభంలో ఆ పన్నెండు మంది మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం కానీ ఇక్కడున్న పన్నెండు మందిలో ఒకడు మిస్ అవుతాడు ఆ పన్నెండు మందిలో మరొకడు యాడ్ అవుతారు ఆ మిస్ అయిన వాడు ఇస్కరి అవుతు యోదా యాడ్ అయిన వారి గురించి అపోస్తల కార్యాలు ఇద్దరు మనకు కనబడతారు అందులో యాడ్ అయిన వారు మత్తయ్యే మత్తయ్య పేరటి చీటి వచ్చింది సో ఈ పన్నెండు మంది మనకు అక్కడ సాదృశ్యంగా కనబడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ సాయంకాలం పూట పంచినటువంటి మొదటి దినాన పంచినటువంటి ఆ రొట్టెలు అనేక మందికి ఆహారంగా మారిపోయాయి అంటే ఒక్క ఏసుక్రీస్తు ప్రభువు ఈరోజు అనేక మందికి ఆహారం అయినట్టుగా ఆ రోజున్న ఆ రొట్టెలు అనేక మందికి ఆహారం అయ్యాయి ఇక మరొక అద్భుతమైన సందర్భం ఏంటంటే బోధ ముగించిన మూడవ దినమున మూడవ దినమున మరలా వారికి ఆహారాన్ని ఏసుక్రీస్తు ప్రభువు మూడవ దినాన్ని సిద్ధం చేస్తారు ఒకసారి ఆ సందర్భం కూడా మనం బైబిల్ గ్రంథంలో నుండి చూస్తే రెండవసారి ఆహారం పంచటాన్ని మనం చూస్తే మత్యస వార్త పదిహేనవ అధ్యాయము ఈ మొదటిసారి ఆహారం పంచింది మీరు మత్తైసు వార్త పద్నాలుగో అధ్యాయంలో చదువుకుంటారు ఇది వార్త పదిహేనవ అధ్యాయం ఒక అధ్యాయం తర్వాత పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చున నుంచి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారట మూడు దినాల నుండి ఆయన బోధ వింటున్నారట ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొక్క ఉన్నారు వారికి తిననేమి లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గములో మోర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకి ఎక్కడ నుండి వచ్చిన ఆయనతో అని యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చున్న జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు ఆ చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి చూడండి మొదటి ఎన్ని గంపలు ఎత్తారు పన్నెండు గంపలు ఎత్తారు ఇప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతున్నారు మూడవ దినాన ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలు పిల్లలు గాక తినవారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జన సమూహములను పంపివేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను ఇది రెండవసారి జరిగినటువంటి భోజన వితరణ ఆహార వితరణ అనేక మందికి ఆ ఆహారాన్ని పంచిపెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రోజు ఎంతమందికి పంచిపెట్టారు అంటే సుమారు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఈ ఐదు వేల మంది పురుషులకి తినగా పిల్లలుగాక స్త్రీలుగాక వారందరూ తినగా పన్నెండు గంపలు మిగిలిపోయాయి మూడు దినముల బోధ పూర్తయిన తర్వాత మూడవ దినమున వారికి మరలా ఆహారాన్ని పంచి ఆ ఆహారం పంచి వారు సుమారు నాలుగు వేల మంది పురుషులు తిన్నారు ఇంకా స్త్రీలు పిల్లలు గాక నాలుగు వేల మంది పురుషులు మిగిలిన మొక్కల్ని గంపల్లోకి చేర్చితే ఏడు గంపలు మిగిలిపోయాయి అక్కడ పన్నెండు గంపలు మిగిలిపోయాయి ఇక్కడ ఏడు గంపలు మిగిలిపోయాయి మొదట మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే అబ్రహాము గారికి రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చినటువంటి సాలీము రాజైన సెదుకు ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకురావడం అనేది మన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా చాలా స్పష్టంగా మనకు అక్కడ కనబడుతోంది అలాగే పిండితో చేసినటువంటి మొదటి దినపు రొట్టెలకు సాదృశ్యంగా మల్టిప్లికేషన్ అనేది పాత నిబంధన గ్రంథంలో కూడా జరిగింది యహోవాయే దానిని మల్టిప్లై చేయబోతున్నాడు దానిని భోజనం అందరికీ సిద్ధపరచబోతున్నాడు అన్న విషయాన్ని అక్కడ ఎలీషా గారు స్పష్టం చేస్తున్నారు అంత మాత్రమే కాదు ఆ పిండి ఎప్పుడైతే కొండలో వేశాడో కొండలో ఉన్న విషం హరించిపోయినట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాం అందుకే పాత నిబంధన గ్రంథంలో ఛాయగా కనబడుతున్న ఎన్నో విషయాలు క్రొత్త నిబంధన గ్రంథం నిజస్వరూపమై సాక్షాత్కరిస్తున్నట్టుగా మనకి ఎన్నో సందర్భాలు ఎన్నో సంఘటనలు మనం బైబుల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులరా ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచిస్తే మొదటి దినమున మల్టిప్లై అయినటువంటి బ్రెడ్ అలాగే మూడవ దినమున మల్టిప్లై అయినటువంటి బ్రెడ్ పస్కా సమీపాన ఉండగా పస్కా సమీపాన ఉండగా వారికి భోజనం పెడుతున్నాడు మొదటి దినాన్ని మనం చూసాం ఇంకా పస్కా పండుగ సమీపిస్తుందని వ్యవహాన స్వార్థ అధ్యాయంలో మనం చూసాం ఈ సందర్భాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకి చెట్ట చివరిగా కనబడేది ఎవరో తెలుసా సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు గారు ఎస్ అందులో ఎలాంటి డౌటు లేదు ఈ మల్టిప్లికేషన్ అనేది దేవుడు ఎందుకు జరిగించాలి ఈ రెండు సందర్భాల్లో అది మొదటి దినాన్ని ఎందుకు జరగాలి మూడవ దినాన్ని ఎందుకు జరగాలి అనేది మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే బైబిల్ గ్రంథం ఏం చెప్పబోతుంది మనకి ఏమి నేర్పించబోతుంది పాత నిబంధన గ్రంథంలో భక్తులకు దేవుడు ఏ విధంగా ఈ సందర్భాలు తెలియజేయడానికి గల ఎందుకు తెలియజేశాడు వాటి వెనక ఉన్న కారణాలు ఏంటి అని మనం విశ్లేషణ చేస్తే ప్రియులరా ఇప్పుడు చూడండి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ యోహాను యోహానుసువార్త ఆరు అధ్యాయము ఇరవై రెండు నుండి మనం చదువుదాం అందరూ కూడా అందరూ కూడా స్వార్త ఆరు అధ్యాయము ఇరవై రెండు నుండి చాలా క్లియర్గా చూడాలి మరునాడు సముద్రపుటద్దరిని నిలిచి ఉన్న జన అప్పటికే భోజనాల పంపకం అయిపోయింది కదా మొదటి రోజు భోజనం పెట్టేశాడు కదా మరునాడు సముద్రపుటి అద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న ధోని తప్ప అక్కడ మరి ఒకటి లేదనియూ యేసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళురనియూ తెలుసుకుని అయితే ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరగానున్న తిబిరేయ నుండి వేరే చిన్న ధోణిలు వచ్చాయి కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవటం జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న ధోనిలెక్కి యేసును వెదుచు కపెర్నహోం అనే ప్రాంతానికి వచ్చేశారు సముద్రపు అద్దరిని ఆయన కనుగొని బోధకు కూడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చి అని అడిగారట అప్పటికే వాళ్ళు కడుపు నిండా భోజనం చేసేసి ఉన్నారు పన్నెండు గంపలు మిగిలిపోయాయి కదా సో అప్పటికే భోజనం చేసేసి ఉన్నారు వాళ్ళందరూ ఏసుక్రీస్తుని వెంబడించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈయన బోధ వింటే మనకు ఆహారం లభిస్తుంది ఈయన బోధ వింటే ఈరోజు మనకు ఆహారం లభిస్తుంది కడుపు నిండా తినేసిపోవచ్చు మనం ఏం కష్టపడక్కర్లేదు ఈరోజు కూడా చాలామంది నేను ఎలా అంటున్నాను ఏం బాధపడాల్సిన అవసరం లేదు నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను ఈ లోక సంబంధమైన వాటి కోసం క్రీస్తుని వెంబడించేవారు ఉన్నారు ఈ లోక సంబంధమైన వాటి కోసం క్రీస్తును ప్రకటించేవారు ఉన్నారు అందుకే క్రీస్తు ద్వారా లోక సంబంధమైనవి కలుగుతాయని లోక సంబంధులు ప్రకటిస్తున్నారు క్రీస్తు ద్వారా లోక సంబంధమైన వాటిని సంపాదించుకుంటారని లోక సంబంధులు విశ్వసిస్తున్నారు అలాంటి విశ్వాసం సరైనదేనా క్రీస్తు ఈ లోక సంబంధి కాదు ఈ లోక సంబంధమైన వాటిని ఇవ్వటానికి ఈ లోకానికి రాలేదైనా అసలు ఈ లోకంలో ఇవ్వాల్సినవన్నీ ఎప్పుడో ఇచ్చేశాడు మానవాళికి మానవాళి భూమి మీద అరవై ఏళ్ళు బ్రతుకుతారు డెబ్బై ఏళ్ళు బ్రతుకుతారు అంతకుమించి బ్రతకరు మనం అంతకుమించి మనం బ్రతికేదేమీ లేదు మరణం ఎప్పుడు ఎలా మనల్ని వరిస్తుందో మనకు తెలియదు చాలా అవేగంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఎంతలో కనబడతాం అంతలో మాయమై వెళ్ళిపోతాం మీరు ఆలోచించండి మనిషి ఎప్పుడు మరణిస్తాడో మనిషికి తెలియదు ప్రియుల కానీ ఈ లోకంలో క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్న చాలామంది ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగిస్తున్నారు డబ్బు కోసమే క్రీస్తుని వెంబడిస్తున్నారు ఇస్కర్ యువతి యోధ లాగా ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు ఈ లోక సంబంధమైన వాటి కోసం క్రీస్తుని వెంబడిస్తున్నారు వారికి లోకమే కావాలి ఇదిగో దానికి సాదృశ్యంగా వీళ్ళు మనకు కనబడతారు ఇక్కడ వీళ్ళట ధోని సముద్రం దాటి యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారు చూడండి యేసు ప్రభువారు చెప్తున్నారు మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నేను నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆ సీక్రెట్ ఇంకక్కడ ఓపెన్ చేసేసాడు ఆయన మీకు ఈ రొట్టెలు మల్టిప్లై చేసి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఎలీషా గారి సందర్భంలో ఎవల రొట్టెలు ఎలాగైతే ఎహోవా వృద్ధి చేశాడో అంతకంటే గొప్పగా ఇక్కడ నా ద్వారా మీకు రొట్టెలు వృద్ధి చేయబడ్డాయి పస్కాకి ముందే జరుగుతున్నటువంటి సందర్భం ఇది ఇన్ని రొట్టెలు ఇక్కడ వృద్ధి చేయబడుతున్నాయంటే కారణం ఏంటి అని ఆలోచిస్తే రొట్టెకు సాదృశ్యంగా నా దేహం రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసం నేనే రొట్టెగా ద్రాక్షారసంగా మారిపోబోతున్నాను ఆ మెల్కీ చెతుకు సందర్భంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కనబడుతున్నాడు అక్కడికి వస్తున్నటువంటి మెల్కీ చెతుకు రొట్టెయూ ద్రాక్షారసమును తీసుకొచ్చాడు అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు క్రీస్తుకు సాదృశ్యంగా మనకు అక్కడ కనబడుతున్నాడు ఆ సందర్భం కనబడుతుంది అక్కడ అక్కడ రొట్టె క్రీస్తు దేహం ద్రాక్షారసం క్రీస్తు రక్తం వీళ్ళు వస్తున్న భోజనం వీళ్ళు ఆలోచిస్తున్న భోజనం ఈ కడుపుకు తినే రొట్టె పొద్దున తింటే మధ్యాహ్నానికి ఆకలేస్తుంది మధ్యాహ్నం తింటే మరలా రాత్రికి ఆకలేస్తుంది ఆకలి అనేది కామన్గా వస్తుంది ఈరోజు తింటే రేపు ఆకలేదని ఏమీ లేదు పొద్దున తినా మధ్యాహ్నం తినాలి మధ్యాహ్నం తింటాం మన రాత్రికి తినాలి ఇది మన జీవితంలో నిత్య జీవితంలో మనం కాలం భోజనంకి మనకి లింక్ తెగిపోదు మనం చచ్చిపోయినప్పుడే ఆ లింక్ తెగిపోద్ది భోజనం చేస్తూనే ఉండాలి లేకపోతే మనం చేస్తాం అర్థమవుతుందా ఇక్కడ ఇక వీళ్ళు ఎప్పుడైతే రొట్టెల కోసం ఏసుక్రీస్తు ప్రభుత్వం వెతుక్కుంటూ సముద్రం దాటి వచ్చేసారో దోనులు ఎక్కేసి ప్రభువుకు చాలా బాధ కలిగింది నేను ఇంత మల్టిప్లికేషన్ చేసింది ఆ రొట్టెగా నేనే మారబోతున్నాను ఈ రక్షణ నా దగ్గర నుండి ప్రారంభమై అనేకులకు విస్తరించు పోతుంది ఎంతమందైనా ఈ రక్షణ స్వీకరించవచ్చు ఎంతమందైనా నా శరీరాన్ని భూజించవచ్చు ఎంతమందైనా నా రక్తాన్ని తాగొచ్చు అన్న విషయాన్ని చెప్పటం కోసం యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప సూచక్రియ చేస్తే అది చాలా మందికి అర్థం కాకుండా పోయింది వాళ్ళు దాన్ని భౌతికంగా తీసుకున్నారు ఈరోజు కూడా చాలా మంది చూడండి ప్రభు ఆశీర్వదిస్తే రొట్టెలు సమృద్ధి అయిపోతాయి ప్రభు ఆశీర్వదిస్తే ఇంట్లో సమృద్ధికరమైన వాతావరణం ఉంటుంది ఇంకా డబ్బులు పెరిగిపోతాయి ఇంకా భూములు పెరిగిపోతాయి ఇంకా వెండి బంగారాలు పెరిగిపోతాయి ఇంకా ఆస్తులు పెరిగిపోతాయి అంతస్తులు పెరిగిపోతాయి ఇదే ఏడుపు కదా అంతేనా ఇదే ఆలోచన విధానమా అంతే తప్ప క్రీస్తు ద్వారా మనకి రావాల్సిన నిత్య జీవితం ఏంటి ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటాం ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాము ఈ లోకం మనకెందుకు ఈ లోక విషయాలు మనకెందుకు అన్న ఆలోచన ఎవరికైనా ఉందా వీళ్ళు కూడా క్రీస్తు ఇంత గొప్ప కార్యం చేస్తే ఆ పరలోకం వైపు చూడడం మానేసి నిత్య జీవితం వైపు చూడడం మానేసి ఆ పాపక్షమాపణ వైపు చూడడం మానేసి కేవలం ఈ రొట్టు కోసం చూసి వస్తే అప్పుడు ప్రభువు ఆ సీక్రెట్ రివీల్ చేస్తున్నారు ఏమంటారు చూడండి ఇరవై ఏడు వచ్చినలో క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి చూసారా ఈ రొట్టె మల్టిప్లై అయిందని ఈ రొట్టెలు ఇంకా తినేద్దామని ఇంకా ఆ రొట్టెల కోసం ఆలోచిస్తున్నారా మీరు నేనే రొట్టెగా మారిపోబోతున్నాను నేనే రొట్టెగా మీకు ఆహారం కాబోతున్నాను మీకు నేనే ఆహారాన్ని నన్ను తినాలి మీరు నన్ను త్రాగాలి మీరు చూడండి అందుకు మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు ఇందుకై తండ్రి అనే దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పను వారు మేము దేవుని క్రియలు జరిగించట్టుకు ఏమి చేయమని అడగగా ఏసు ఆయన పంపిన వాని ఎందు మీరు విశ్వాసం ఉంచుట ఏ దేవుని క్రియేని వారితో చెప్పాను అప్పుడు ముప్పై రెండవ వచనం చూడండి అప్పుడు వాళ్ళు అడుగుతున్నారట నువ్వు ఏసూ చిక్రియ చేస్తున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించిన రాయబడినట్టు మన పిత్రుల అరంగ్యంలో మన్నాను భుజించిన ఆయనతో చెప్పారు అప్పుడు ముప్పై రెండో వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారం మోసే మీకు ఇవ్వలేదు పరలోకం నుండి వచ్చే ఆహారం ఇవ్వలేదు మోసే మీకు భౌతికమైన ఆహారమే ఇచ్చాడు నా తండ్రియే పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకు వేసు వారితో ఇట్ల నేను ఐ ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ ఎవరు లివింగ్ బ్రెడ్ జీసస్ ఈస్ ద లివింగ్ బ్రెడ్ ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ జీవాహారము నేనే నేనే నా యొద్దకు వచ్చివాడు ఏ మాత్రము ఆకలి కొనడు నాయ విశ్వాసం ఉంచివాడు వాడు ఎప్పుడును దప్పికొనడు అని చెప్పారు అది అర్థమైందా వాళ్ళకి నన్ను తినండి నన్ను తినండి అని చెబుతుంటే చూడండి ఇంకా క్లియర్గా ఎంత అద్భుతంగా చెబుతున్నారంటే నలభై ఏడవచ్చును నలభై ఏడో వచ్చిన అదే అధ్యాయం విశ్వసించి వాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ మీ పితరుల అరణ్యములో మన్నాను తిన్న చచ్చిపోయారు నన్ను తినువాడు లేదా దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చూసారా మీకు ఇస్తున్న ఈ ఆహారం జీవములో నేనిచ్చు ఈ ఆహారం లోకానికి జీవము కొరకైన నా శరీరమే ఆ రొట్టె తిన్నారు ఈ రొట్టె తినలేకపోతున్నారు ఆ రొట్టెని అర్థం చేసుకోగలిగారు ఈ రొట్టెని అర్థం చేసుకోలేకపోయారు ఆ రొట్టె వల్ల మీకు ఈ జీవితం బాగుంటుంది ఈ జీవితం లభిస్తుంది కానీ ఈ రొట్టె వల్ల నిత్య జీవితం లభిస్తుంది మీకు అది ప్రాయంగా ఇవ్వబడింది ఇది నిత్య జీవితం కొరకైన ఆహారంగా ఇవ్వబడుతుంది దీన్ని మీకు చూపించడానికే ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడిన విషయాలు కానివ్వండి అబ్రహాము గారి దగ్గర వ్రాయబడినటువంటి విషయాలు కానివ్వండి నేను పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్న సందర్భాలకు సూచనగా వ్రాయబడిన విషయాలు కానివ్వండి అక్కడ పన్నెండు గంపలు ఎత్తారు పన్నెండు మంది శిష్యులకు సాదృశ్యంగా మొదటి దినాన అలాగే మూడవ దినమున పంచినప్పుడు ఏడు గం ఎత్తుతున్నారంటే బైబిల్ గ్రంథంలో ఏడు అనే సంఖ్య పరిపూర్ణతను సూచిస్తుందని చాలామంది బైబిల్ చరిత్రకారులు బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు ఆయన ఏడవ దినమున తన పని అంతటిని ముగించి విశ్రమించను అని మనకి ఆది రెండవ అధ్యాయం ప్రారంభంలోనే మనకి కనబడుతోంది కాబట్టి యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి సందర్భాలను వారిలో చాలామంది గ్రహించలేకపోయారు ఆయన ద లివింగ్ బ్రెడ్ జీవాహారము నేనే నన్ను తినండి నన్ను తిన్నవాడు ఎప్పుడు కూడా ఇక ఆకలి కొనడు నన్ను తిన్నవాడు ఎప్పుడు దప్పి కొనడు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో స్పష్టంగా చెబుతున్నా కూడా వారిలో చాలామందికి ఈ సందర్భాలు అర్థం కాలేదు ప్రియులరా చూడండి యాభై రెండవ వచ్చిన నుంచి మీరు చూస్తే కావున ఏసూ ఇట్ల నేను యూదులు ఏమని అనుకుంటున్నారంటే ఈయనంత ఇంత వివరంగా చెబుతుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకటితో ఒకడు వాదించిరి చెబుతున్నాను కదా ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు యేసు ప్రభు క్లియర్గా మాట్లాడుతుంటే నన్ను తినాలి జీవాహారం నేనే హ్యామ్ ద లివింగ్ బ్రెడ్ అని చెబుతుంటే వాళ్ళు ఏమంటున్నారట ఈయన తన శరీరమును ఎలా తిననివ్వగలడు అని ఆలోచిస్తున్నారట ఎందుకంటే మూర్ఖత్వం ఉంటుందా ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకృతి సంబంధులకు అర్థం కావు భౌతికంగా ఆలోచించే వాళ్ళకి ఆత్మీయ విషయాలు ఎందుకు అర్థం అవుతాయి వాళ్ళు ఎప్పుడు భౌతికంగానే ఆలోచిస్తారు భౌతికమైన బోధననే ఇష్టపడతారు భౌతికంగా బోధిస్తేనే వాళ్ళకి నచ్చుతుంది దేవుడు మీకు ఇస్తాడు అవిస్తాడు మీ అప్పులు తీరిపోతాయి మీ బాధలు తగ్గిపోతాయి మీ రోగాలు తగ్గిపోతాయి మీ సమస్యలు పోతాయి మీరు అంత దిగిపోతారు ఎంత తెగిపోతారు ఎంత ఎదిగినా చావుతో మళ్ళీ కిందకు వచ్చేయాలి వైకుంఠపాళి ఆటలో చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా పెద్ద పంపి మింగితే మళ్ళీ కోతి దగ్గరికి వచ్చేసినట్టు తోక దగ్గరికి మనం ఎంత ఎత్తి ఎదిగిపోయినా మళ్ళీ నేల మీదే దిగాలి నువ్వు విమానాల్లో తిరిగినా నేల మీద దిగాల్సిందే అలాగే నువ్వు ఎంత ఎత్తి ఎదిగిపోయినా మట్టిలో కప్పెట్టబడాల్సిందే మట్టిలోనికి చేరాల్సిందే కాబట్టి ఈ భూమి మీద ఇలాంటివి బాగా నచ్చుతాయి మనకి ఇలాంటి ప్రసంగాలు కూడా బాగా నచ్చుతాయి ఆత్మ సంబంధమైన సంగతులు బోధించామనుకోండి చాలామందికి ఎక్కువ చాలామందికి చికాక్గా అనిపిస్తాయి చాలామంది ఇష్టపూర్వకంగా వాటిని స్వీకరించలేరు ఈరోజు బోధలు అన్నీ అలాగే ఉన్నాయి బోధలన్న అలాగే ఉన్నాయి ఎడ్స్ తగ్గిపోయింది క్యాన్సర్ తగ్గిపోయింది నొప్పులు తగ్గిపోయి కీళ్ళొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గిపోయి ఖర్చీ వేసుకోండి ఆయిల్ డబ్బా కొనుక్కోండి లేకపోతే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి టీవీ మే చేపెట్టండి ఫ్లగ్లో వేలు పెట్టండి అంటే చాలా మందికి నచ్చుతున్నాయి కదా చాలామంది ఇష్టపడుతున్నారు ఇలాంటి బోధనని అంతేగాని ఆత్మ సంగతులను ఉన్నత ఉన్నట్టుగా ఖచ్చితంగా బోధిస్తుంటే మాత్రం అలాంటి వాళ్ళకు కమ్మగట్టి వాళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడి వాళ్ళని దూషించి వాళ్ళని హింసించి వారి మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికి వారిని బాధ పెట్టి ఎంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారో అది మనకు తెలియంది కాదు కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన బోధ కూడా శాస్త్రుడికి ఆడున్న శరీర సంబంధులకి నచ్చకపోవడానికి గల ప్రధానమైన కారణం ఆయన బోధించేది ఆత్మ సంబంధమైన సంగతులు శరీర సంబంధమైన సంగతులు ఆయన బోధించడానికి ఈ లోకానికి రావాల్సిన అవసరత లేదు పరలోకాన్ని విడిచిపెట్టి అంత రిస్క్ చేసి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ధారపోసి పవిత్రంగా జీవించి పాపంతో పోరాడి అపవాదిని జయించి గెలిచి ఆయన మరలా అక్కడికి చేరుకోగలిగాడంటే ఆయన పడిన కష్టం సామాన్యమైన కష్టం కాదు ఆయన జీవితం అంతా ఆయన జీవిత తినాలంతా వేదన దుఃఖము బాధ రోదన కన్నీళ్లు మహాశ్రమ ఆయన అనుభవించాల్సి వచ్చింది మహాబాధ ఆయన అనుభవించాల్సి వచ్చింది దీనికి కారణం ఎవరు పాపిని రక్షించాలి నిన్ను నన్ను రక్షించాలి మనల్ని పరలోకానికి చేర్చాలి తప్ప వేరే ఆలోచన మన ప్రభువుకు లేదు ఆయనే ఒక రొట్టిగా మారి నలుగు కొట్టబడి మన కొరకు ఆయన శ్రమపడి మన కొరకైన ఆయన బాధపడి కొరకైన హింస అనుభవించి కొరకైన కొరడా దెబ్బలు తిని కొరకైన ఉమ్మివేతలు భరించి మనకొరకైనా శరీరం అంతా చేల్చబడి గాయముల పాలైపోయి వేదన అనుభవించి సిలువలో ఆ బాధాకరమైన పరిస్థితులు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు దీన స్థితిలో ఆ శ్రమను అనుభవిస్తూ ఆయన మరణించారు అంటే ఆయన ఎంత వేదన అనుభవించింది ఎవరికోసం మన కోసం కాదా ఆ రొట్టె నలుగు కొట్టబడుతోంది అంటే ఆయన శరీరం వల్ల మొక్క మొక్కలుగా ముక్క ముక్కలుగా విరుగొట్టబడుతుంది అంటే ఆయన చేతులలో దిగగొట్టబడుతున్న మేకులు కానివ్వండి సాయంకాలం వరకు ఆ రెండు కమ్ములకు ఆయన వేలాడుతూ ఎంత హింస ఎంత బాధ ఆయన అనుభవించారో ఇదంతా ఎవరి కోసం ప్రియులారా మన కోసం కాదా కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు యేసుక్రీస్తు నమ్ముకుంటాం బిల్డింగ్లు కడతాడు కార్లు ఇస్తాడు ఇస్తాడు మెదలు ఇస్తాడు బంగారాలు ఇస్తాడు అప్పులు తీరిపోతాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇలాంటి శరీర సంబంధమైన ఆలోచనలతోనే ఎక్కువ మంది కొనసాగుతున్నారు తప్ప ప్రభు ద్వారా లభించే అవి ఆ నిత్య జీవితం ఏంటి ప్రభు ద్వారా ఎలాంటి ముక్తి లభించబోతుంది ఆయనే జీవాహారం ఆయన్ని భుజించాలి ఆయన్ని ఆయన ఆయన రక్తాన్ని మనం తాగాలి ఆయన శరీరాన్ని మనం తినాలి ఆయన కొరకు మనం బ్రతకాలి ఆయన ఇష్టాన్ని మనం ఈ భూమి మీద నెరవేర్చాలి మనల్ని మనం సజీవయాగంగా ప్రభుకి సమర్పించుకోవాలి అని ఆలోచించేవారు ఎక్కడున్నారు అని ఆలోచించే ఎక్కడ కనబడుతున్నారు మీరు చెప్పండి ఎక్కడ కనబడుతున్నారు ఇక ఇంకా లోతుగా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ప్రిలరా యాభై మూడో వచ్చిన నుంచి వారు వాదిస్తూనే ఉన్నారట వాదనలు ఎందు వ్యర్థుల వారు వారు అలా వాదిస్తూనే ఉన్నారు ఈయన తన శరీరాన్ని ఎలా తిననీయగలడని అంటే భౌతికంగా ఇంకా అంత ఆత్మీయంగా అర్థం కావు వీళ్ళకి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు భౌతికంగానే ఆయన శరీరాన్ని తినాలనగానే ఈయన శరీరాన్ని మొక్కల కింద కోసుకుని కోరండుకుని తినేద్దాం అనుకుంటున్నారేమో దౌర్భాగ్యులు ఇలాంటి శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నారు కావున ఏ సూట్లో నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు చూడండి జాగ్రత్తగా మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నీతి జీవము గలవాడు అంత్యదినము నా నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాణియందును నిలిచియుందుము చూసారా ఎంత స్పష్టంగా బోధించాడండి యేసుక్రీస్తు కానీ నట అనేక మంది శిష్యులు ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అరవై వచనంలో మీకు కనబడుతుంది ఇది కఠినమైన మాట నేనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని చెబుతుంటే పితరులు మన్నా తిన్న చచ్చిపోయారు నాయన ఈ ఆహారం అనగా నన్ను తింటే ఎప్పుడు మీరు చచ్చిపోరు మీరు నిత్యము జీవిస్తారు మీరు మరణంలో నుండి జీవములోనికి దాటిపోతారు అని సమాజ సమాజమందిరులు ఈ మాటలు బోధిస్తుంటే ఆయన శిష్యులుగా ఆయన వెంబడిస్తున్న ఎందరో ఉన్నారట అప్పటికే పన్నెండు మంది కాదు చాలామంది శిష్యులు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం వెంబడించేవారు వాళ్ళందరూ వెళ్ళిపోగా పన్నెండు మంది మిగిలారు ప్రారంభం నుండి పన్నెండు మంది శిష్యులు ఏసు ప్రభువు అనుకోకండి వాళ్ళందరూ వెళ్ళిపోయాక పన్నెండు మంది మిగిలారు చూడండి ఆయన శిష్యులు అనేకలి ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకుని యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొని చున్నారని తనకు తానే ఇరిగి వారితో ఇట్లను దీని వలన మీరు అభ్యంతర పడుతున్నారా దీనివల్ల మీరు అభ్యంతర పడుతున్నారా అలాగైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు వాళ్ళకి మనుష్య కుమారుడు మునుపున్న చోటుకెక్కుంటే మీరు చూచినడలీ ముందు ఆత్మీయ జీవింపజేయించున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమున ఉన్నవి కానీ మీలో కొందరు విశ్వసించట్లేదు ఈ మాటల్ని చూసారా ప్రియులరా ఈరోజు మీ విషయంలో కూడా ప్రభు ఎంత బాధపడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా ఆయన వ్రాయించిన సంగతులు మనస్ పెట్టేనాడనే చదువుతున్నారా పోనీ నాలాంటి బోధకులు బోధిస్తుంటే కష్టపడి మీకు నేర్పించాలని ప్రయత్నపడుతుంటే నేర్చుకునే తపన తాపత్రయం మీలో ఉన్నాయా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా నేర్చుకోవడానికి ఏమైనా కష్టపడుతున్నారా కొంతమందికి ఈ ప్రసంగాలు వినటానికి నొప్పి ఏమండి గంటసేపు మాట్లాడితే ఎలా అండి ఐదు నిమిషాలు అవదా రెండు నిమిషాల్లో కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు అవదా వీళ్ళు ఎలాంటి అంటే ఇప్పుడే పుట్టాలి అప్పుడే యవనస్తులు అయిపోవాలి అప్పుడే మసళలు అయిపోవాలి వెంటనే పెట్టిలోకి వెళ్ళిపోవాలి నెల రోజుల ఆహారం ఒకరోజు తినేస్తే అవదా సంవత్సరం అంతా తింటూ ఉండాలా ఒకరోజు తినేస్తే అవదా సంవత్సరం అంతా నీళ్ళు తాగుతూ ఉండాలి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు ఒకేసారి ఒక చెరువులో నీళ్ళు తాగేస్తే అయిపోదా ఎప్పుడూ వాక్యం వినడానికి ఎక్కువసేపు కూర్చోవడానికి నొప్పి ఎక్కువసేపు ఉండడానికి నొప్పి అదే వ్యర్థమైనవి మాత్రం గంటల గంటలైనా కానీ మనకి ఇబ్బంది ఉండదు ఫేస్బుక్లో తెలియకుండానే గంటలు గడిపేస్తారు ఎప్పుడో చేతులు ఎముకలు నొప్పులు వస్తుంటే మొబైల్ పట్టుకున్న తర్వాత బో చేయి నొప్పి వస్తుంది ఎంతసేపు స్క్రీన్ టైం ఎంత అని చూస్తే ఆ స్క్రీన్ టైం మనకు ఒక రెండు గంటలో మూడు గంటలు చూపిస్తుంది ఎంతసేపు ఫోన్ పట్టుకుని ఇలాగే ఉండిపోయినా జీవోత్సాంలాగా ఒక స్టాట్యూలాగా ఉండిపోయినా అనుకుంటారు అదే వాక్యం వినడానికి మాత్రం కొంతమందికి నొప్పి వచ్చేస్తుంది కానీ ఆత్మసంబంధులు నాతో ఎన్నో మార్లు చెప్పిన మాట ఏంటో తెలుసా అన్న ప్రసంగం ప్రారంభించిన దగ్గర నుంచి ముగించేంత వరకు మాకు టైం తెలియలేదన్న గంటసేపు అయిపోయిందా అనిపించింది రెండు గంటలు అయిపోయిందా అనిపించింది అంటారు వారు తృష్ణ కలిగిన వారు వారు దేవుని మాటల కొరకు తృష్ణ కలిగి ఉన్నారు దాహంతో ఉన్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వారి ప్రాణం దేవుని మాటల కొరకు తృష్ణ కొనున్నది ఆ తపనతో వారు వాక్యం వింటున్నారు కనుక వారికి సమయం తెలీదు ఎన్ని గంటలైనా వారు అలా వింటూనే ఉంటారు వింటూనే ఉంటారు వింటూనే ఉంటారు దేవుని వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది ఏసుక్రీస్తు ప్రభువారు నా శరీరము ఈ లోకం కొరకు నేను ఆహారంగా ఇవ్వబోతున్నాను ఈ లోకం కొరకు ఇస్తున్నాను నేను ఈ లోకంలో ఎవడైనా సరే నన్ను తినొచ్చు వాడు నిత్య జీవము గలవాడవుతాడు ఈ లోకంలో ఎవరైనా సరే ఈ శరీరాన్ని తినొచ్చు ఈ రక్తాన్ని త్రాగొచ్చు వారికి నిత్య జీవితం కొరకు పరలోకం నుండి పంపబడిన ఆహారం నేను అని ప్రభువు ఎంతో స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ప్రియులరా ఈ ఆహారాన్ని స్వీకరించండి ఈ ఆహారాన్ని భుజించండి ప్రభువునందు ఉండండి ఎప్పుడు మనం మరణిస్తామో మనకు తెలియదు ఏదో వ్యాధి వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది వ్యాధులు వస్తానే ఉంటాయి ఇక మీదట కలరా వ్యాపించవచ్చు వర్షాలు కురుస్తున్నాయి మలేరియా రావచ్చు ఏగలు విపరీతంగా పెరిగిపోతున్నాయి టైఫాయిడ్ రావచ్చు ఇంకా రకరకాల డెంగ్యూ లాంటి దోమల వల్ల డెంగ్యూ లాంటి వ్యాధులు రావచ్చు ఇలాంటి వ్యాధులు ఏమైనా వచ్చినప్పుడు ఆ దేవుడు ఉగ్రత నా మీదకి వచ్చింది నీ మీదకి వచ్చింది ఆయన చంపేసి నీని చంపి పిచ్చి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి అన్న సంగతి మనకు తెలుసు కదా ఇలా ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు అర్థమవుతుందా మన యాక్సిడెంట్లో మరణించవచ్చు వ్యాధి సంభవించి మరణించవచ్చు ఇంకో కారణం చేత మరణించవచ్చు ఇంకో కారణం చేత మరణించవచ్చు ఏదైనా ప్రమాదం వల్ల మరణించవచ్చు మన ఆయుష్ పూర్తయిపోయి మరణించవచ్చు మరణం పలు పలు విధాల వచ్చి మన తలుపు తడుతోంది ప్రియులారా అలా ఏ సందర్భంలో మీ మరణం మిమ్మల్ని వరించినా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయేలా మీరు ఉండాలి ప్రభు కొరకు బ్రతికే స్థితిలో మీరు ఉండాలి ప్రభు రెండు చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన మిమ్మల్ని విడిబడాడు బాయుడు మిమ్మల్ని నిత్య జీవానికి చేర్చాలన్న ఒక్క ఒక్క ఒకే ఒక్క కోరిక తప్ప ఆయనకి మరి ఏది లేదు దానికోసమే ఆయన ఇంత త్యాగం చేశారు తన శరీరాన్నే ఆహారంగా ఇచ్చేశారు ఎవరైనా ఇవ్వగలరా తన శరీరాన్నే ఆహారంగా ఎవరైనా ఇవ్వగలరా ఎవ్వరూ ఇవ్వలేరు తల్లి గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం కదా తల్లి గురించి తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం పాత నిబంధన చరిత్రలో ఒక ఘోరమైన సంఘటన మనం చదువుతాం కరువు సంభవించినప్పుడు ఆకలి విస్తారంగా ఉన్నప్పుడట ఇద్దరు తల్లులు మాట్లాడుకున్నారు ఈ రోజు నా కొడుకుని చంపేస్తాను వంట చేసుకు తినేద్దాం రేపు నీ బిడ్డను చంపుకు తినేద్దాం అనుకుంటే మొదటి రోజు ఆ కర్కశత్వంతో కూడుకున్న తల్లి ఆకలి బాధ తట్టుకోలేక బిడ్డను జంపుకు తినేసింది తన శరీరాన్ని బిడ్డకి ఇచ్చేది కాదు ఆకలి అంటే ఎంత భయంకరమైందో అది బిడ్డను కూడా చంపుకు తినేమంటుంది ఆకలి బాధ అంత ప్రమాదకరమైంది అలాంటిది తన దేహాన్ని మనుషులందరి ఆత్మీయ ఆకలి తీర్చడానికి నలుగగొట్టుకుని ఆహారంగా ఇచ్చేసిన ప్రభు జనుల మీద కనికర పడిన ప్రభు జనులను ప్రేమించిన ప్రభు నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించారో ఆయన ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా ఆయన పాదాల మీద పడిపోతారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే చాలు ఆయన కృపను అర్థం చేసుకు అసలు ఆయన చేతిని ఎన్నడూ విడిచిపెట్టరు ఏ పరిస్థితిలో ఎంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఆయన చేతిని విడిచిపెట్టలేరు ప్రభువు ఆడను నేను ప్రభువు దానని నేను చెప్పుకుంటారు గర్వంగా నా యేసు నా రాజు అయినా నా రాజు నా అధిపతి అని గర్వంగా చెప్పుకునే స్థితిలో ఉంటారు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తూ చచ్చిపోతే లాభం అని నిత్యము ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చే యోధులుగా ఉంటారు మీరు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీ పవిత్రతను కాపాడుకుంటారు మీ అధార్థతను కాపాడుకుంటారు మీ తప్పును దిద్దుకుంటారు ఆయన కొరకు నిత్య జీవాన్ని సంపాదించుకోవటం కోసం ఆయన కొరకు బ్రత ఇష్టపడతారు ఆత్మల సంపాదన కొరకు అహర్ణశలు శ్రమిస్తారు మీ జీవితాన్ని సజీవ యాగంగా ప్రభు కొరకు సమర్పిస్తారు ఎందుకో తెలుసా ఆయన మన కొరకు ఆహారంగా మారిపోయాడు ఆయన మన కొరకు ఆహారంగా మారిపోయాడు తనను తానే మనకు ఆహారంగా పెట్టేసుకున్నాడు తననే భుజించమని ఇచ్చేసాడు అందుకే పాటలు రాశాను తన తన దేహముని రొట్టిగా ముక్కలు గావించి తన ఆ రక్తమునే ద్రాక్షారసముగా చిందించేని పాపం కోరితే అనే పాటలో రాశాను ఫ్రీలరా కాబట్టి అంత గొప్ప ప్రేమ మీకు అర్థమైతే ఆ క్రీస్తు ప్రేమ మీకు అర్థమైతే ఆ క్రీస్తు సారూప్యతలోనికి ప్రవేశించండి ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి ఆయన నామ మహిమార్థమై మీరు జీవించండి గుర్తుపెట్టుకోండి మీరు భోజనం చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతిసారి గుర్తుపెట్టుకోండి క్రీస్తు తన దేహాన్ని మీకు ఆహారంగా ఇచ్చేశాడు ఆయనే ఒక లివింగ్ బ్రెడ్గా మారిపోయాడు ఆయన ఒక రొట్టెగా మారిపోయాడు ఆయన నలుగ కొట్టబడ్డాడు కలువరి శిలువలో ఆయన చేసిన బలి ఆగం ద్వారానే ఈరోజు మనందరికీ రక్షణ లభించింది ఆయన లేకపోతే ఏ మానవుడు నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోలేడు పాత నిబంధనలోని భక్తుల దగ్గర నుండి నేటి వరకు అదే ఘోషిస్తోంది బైబిల్ భక్తులందరూ దానినే నిశితంగా పరిశీలన చేసి చూశారు ఆత్మ సహాయంతో వారు ఆ సంగతులు గ్రహించుకున్నారు ఆత్మ ఏ కాలం ఇట్టి కాలంలో సూచించు వచ్చనో ప్రవక్తలందరూ దాన్ని పరిశీలిస్తూ వచ్చారు వారు క్రీస్తుని చేరుకోగలిగారు మనం ఇప్పుడు మార్గంలో ఉన్నాం ఎవ్వరు తొట్టిలిపోద్దు ఎవ్వరు తొలిగిపోవద్దు క్రీస్తు వైపు చూడండి ఆయన కొరకు బ్రతకండి ఆ ప్రయాణంలో ముందుకు సాగండి అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి మిమ్మల్ని దీవించి నిత్య జీవితం వరకు నడిపించునుగాక ఆమెన్ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఇప్పటివరకు విలువైన జ్ఞానంతో మా హృదయాలను పెంచి పోషించినందుకు స్తోత్రం తండ్రి మేమే పాటి వారం మా జీవితాలు ఏపాటివి తండ్రి మీ దేనదాసులు నేను నన్ను ప్రేమించి నా హృదయముల నుండి జీవజల నదులను ప్రవహింపజేస్తూ అనేకుల హృదయాలను తడుపుతున్నందుకు స్తోత్రం తండ్రి నేను ఎన్నిక లేని వాడను మీరు నన్ను ఎన్నుకున్నారు ప్రభావ ప్రభు నేను నన్ను ఏర్పాటు చేసుకున్నారు తండ్రి నాలా అనేక మంది సేవకులను మీరు ఏర్పరచుకుని ప్ర వారి ద్వారా ప్రభా అనేకుల హృదయాలను తడుపుతూ ందుకు స్తోత్రం తండ్రి మీ పిల్లల్ని బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానముతో వివేకముతో వారి హృదయాలు నింపండి ఎల్లప్పుడూ ప్రభ మీ కుమారుడైన క్రీస్తు చేసిన సిలువ బలియాగం వారి కన్నులెదుట ఆయన ప్రదర్శింపబడినట్లు ఆయనను మరొక ఎల్లప్పుడూ వారి కన్నులెదుట ఆయనను జ్ఞాపకముంచుకొని తండ్రి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన మహిమపరుస్తూ ఈ భూమి మీద ప్రభ మీ కొరకు ఉన్నతంగా జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఈ భయంకర విపత్తులో ఈ అంటువ్యాధి ప్రబలిపోతున్నటువంటి నేపథ్యంలో తండ్రి మీ పిల్లలు ఎవరూ నష్టపోకున్నట్లు తండ్రి ఈరోజు బహిరంగ ఆరాధనలు ఎవరో జరిగించుకున్నట్లు కొంత కాలము దాగుకుని ఉండి ఇంకా కొంతకాలం సంఘాన్ని ప్రేమించి వారు ప్రభ ధనాపేక్ష కోసము ఇతర స్వార్థపూరితమైన ఆలోచనలతోనూ సంఘాన్ని సమకూర్చకుండా ప్రభ ఈ వ్యాధి వారి కుటుంబాలను సంక్రమించి వారి కుటుంబాలను పాడు చేసే విధంగా ప్రేరేపించకుండా తండ్రి ప్రభా మీరు మేము ఎక్కడుండి ఆరాధిస్తున్నాం మా ఆరాధన మీరు స్వీకరిస్తారని అసలు ఆరాధన అంటేనే మీకు మిమ్మల్ని మేము ప్రేమించి మీ కొరకు మా బ్రతుకంతా మమ్మల్ని మేము సమర్పించుకొని సజీవంగా మా దేహాలు అని గుర్తించి తండ్రి మేము సమకూడు వరకు తండ్రి మీరు మాకు అవకాశం ఇచ్చేంత వరకు మేము జాగ్రత్తగా ఉండినట్లు ప్రభా ఈ పరిస్థితుల్లో మీ కుమారుడైన క్రీస్తురా అక్కడ సమీపిస్తుందని గుర్తిరిగి సూచనలన్నీ సమాజంలో మాకు కనబడుతున్నాయని గుర్తెరిగి తండ్రి ఈ ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులను మేము గ్రహించి సిద్ధపడ్డ కన్యకల వల్లి మరింత జాగ్రత్త పడుటకు మాకు నేర్పించమని సమస్త ఘనత మహిమా ప్రభాములు మీకే చెల్లిస్తూ ప్రతి సంఘము జాగ్రత్త వహించినట్లు వారికి హితబోధను నేర్పించి వారికి బుద్ధి చెప్పమని ప్రాధేయపడుతూ ప్రభా మీ పిల్లలందరినీ మీ కృపలో భద్రపరచమని అలాగే దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో నా అన్నయ్యలు చెల్లెమ్మలు తమ్ముళ్ళు అక్కలు ప్రభావ వారు పనుల నిమిత్తం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారు ప్రభావ అక్కడ ఏ వ్యాధి వారిని తాకకున్నట్లు తండ్రి విశ్వాసం అందు భాగ్యవంతులై ఉండనట్లు ప్రభావ మీ కృపను వారికి తోడుగా ఉంచమని మీ సహాయం వారికి అనుగ్రహించమని ప్రాధాయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ ఆల్ దేవుడు మిమ్ముని మీ కుటుంబాలను సమృద్ధికరమైన వాతావరణంలో నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు జాగ్రత్త గృహాలలో ఉండండి తొందరపాటు నిర్ణయాలు వద్దు దయచేసి ఆరాధనల పేరుతో అక్కడికిక్కడికి వెళ్ళిపోయి ఈ వ్యాధిని అంటించుకుని మీ కుటుంబాలని పాడు చేయొద్దు జాగ్రత్త కొంతకాలం మీరు ఓపిక పడితే ప్రభు మనకి అనుకూలమైన వాతావరణాన్ని దయచేస్తాడు అప్పుడు మనం పూర్వకాలం వలె చక్కగా ప్రభుని ఆరాధించవచ్చు సమూహంగా కూడుకోవచ్చు ఒకరినొకరు పులుకు పురుకొలుపుకొని ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు అంతవరకు మీరు మీ గృహాలలో సేఫ్గా ఉండాలని ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా తగు జాగ్రత్తలు పాటించాలని మీ అందరికీ హితో పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి